రొయ్యల చెరువులో విష ప్రయోగం జరిగి రైతులకు లక్షాది రూపాయలు నష్టం వాటిల్లింది. దాంతో రైతులు లబోదీపం అంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఏలూరు జిల్లా భీమడోలు మండలం సాయనపాలెంలో చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం కైకారం గ్రామానికి చెందిన కృష్ణంరాజు అనే రైతు భీమడోలు మండలం సాయనపాలెంలో 7 ఎకరాల్లో రొయ్యల చెరువు సాగు చేస్తున్నారు. ఈ నెల 29న అర్ధరాత్రి కొందరు వ్యక్తులు రొయ్యల చెరువులో విష ప్రయోగం చేశారు. దాంతో చెరువులోని రొయ్యలు మొత్తం చనిపోయాయి. 40 లక్షల రూపాయల విలువ గల 10 టన్నుల రొయ్యలు చనిపోయినట్లు రైతు తెలిపారు. నెల రోజుల క్రితమే కూడా మరో చెరువులో కూడా ఎలుకల మందు చెరువుల్లో కలిపి విష ప్రయోగానికి పాల్పడ్డారని రైతు కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భీమడోలు పోలీసులు ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.